టాలీవుడ్ శాండల్వుడ్ లో సెన్సేషన్ న్యూస్ గా వైరల్ అవుతోంది సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ ల వృత్తాంతం. వీళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారు అనే వార్తలు గుప్పమంటున్నాయి. త్వరగా మ్యారేజ్ చేసుకోబోతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే తాము బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని వీళ్ళిద్దరూ చెప్తున్నారు. ఇందుకే వీళ్ళిద్దరి ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే, ప్రఖ్యాత నటి దర్శకురాలు దివంగత విజయ నిర్మలకు మొదటి భర్త ద్వారా పుట్టిన సంతానం నరేష్. సీనియర్ డాన్స్ మాస్టర్ శ్రీను కుమార్తెను తొలి వివాహం చేసుకోగా హీరో నవీన్ విజయ్ కృష్ణ అనే కొడుకు పుట్టాడు. మొదటి భార్యతో డివోర్స్ తీసుకుని ప్రఖ్యాత సినీ కవి దేవులపల్లి కృష్ణ శాస్త్రి మనవరాలు రేఖా సుప్రియను రెండో పెళ్లి చేసుకున్నాడు నరేష్. ఓ కుమారుడు పుట్టాక ఆమెకి డివోర్స్ ఇచ్చాడు. 50 ఏళ్ల వయసులో తనకంటే చిన్నదైన రమ్య రఘుపతిని మూడో పెళ్లి చేసుకున్నాడు. ఈమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ ఎన్ రఘువీరారెడ్డికి సోదరుని కుమార్తె. ఇక కన్నడ నటుడు లోకేష్ కుమార్తె పవిత్ర లోకేష్. తండ్రి వారసత్వంగా సినిమాల్లో నటిస్తూ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని తొలి వివాహం చేసుకున్నారు పవిత్ర లోకేష్. అతనికి డైవర్స్ ఇచ్చి కన్నడ నటుడు, నిర్మాత, దర్శకుడు సుచేంద్ర ప్రసాద్ ని రెండో పెళ్లి చేసుకున్నారు. సుచేంద్రకు కూడా ఇది రెండో పెళ్లి. మైసూర్లోని ఓ హోటల్ రూంలో నరేష్, పవిత్ర కలిసి ఉండగా మీడియా సమక్షంలో వారిని నిలదీసింది రమ్య రఘుపతి. తల్లి, అత్త పాత్రలో నటించే పవిత్ర సినీ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది అంటున్నారు విశ్లేషకులు. పరిస్థితులు అనుకూలించి వీళ్ళిద్దరి పెళ్లి జరిగితే అది పవిత్రకి మూడో పెళ్లి, నరేష్కి నాలుగో పెళ్లి అవుతుంది.